రైతుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన. మంచిర్యాల జిల్లా లక్షడపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం రోజున రుణమాఫీ ధరణి పోర్టల్ మరియు పోర భూముల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను మర్చిందని, గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2006 రాటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులైన వారందరికీ హక్కు పత్రాలను ఇచ్చి రైతుల వడ్డీని ప్రభుత్వమే భరించాలని, ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని, దీంతో రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని వారన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అన్నం మంగ చిన్నన్న, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షులు నలిమెల సత్తన్న, ఎంపీటీసీ సందెల సుజాత సురేష్, కాంగ్రెస్ నాయకులు కందుల లింగన్న, లక్ష్మారెడ్డి, నవాబ్ ఖాన్, వెంకటేష్, రాజు, హాజీ, షఫీవుల్లా ఖాన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం తెలంగాణ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఎంత ఉర్రూతలు ఊగారో, ఎంత ఉవిల్లూరారో, ఆశపడ్డారో, ఆశపడ్డ నోట్లే ఏదో పడ్డట్టుగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు మేలు జరుగుతుంది, కూడు గూడు గుడ్డ నీరు నియామకాలు అనే పేరుతో ఎక్కి గద్దెనెక్కి ఈరోజు రైతులను అడ్డగిస్తున్నటువంటి కేసీఆర్ గారు ధరణి పోర్టల్ని తెచ్చి ఈరోజు పేదవాడు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వీలు లేకుండా చట్టాన్ని చేసి మరి ఈరోజు ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు, రుణమాఫీ చేస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసింది, ఎలాంటి రుణమాఫీ లేదు. మరి ఈరోజు పోనీ ఏదైనా కానీ ధర లేకుండా ఏది లేకుండా పండించిన పంట అయినా అమ్ముకుందామంటే ఆఖరుకు రైతుకు మరి అమ్మబోతే అడవి కొనబోతే కొరిగిలా రైతులను నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కలిసి రైతులను ముంచుతున్నటువంటి సందర్భం కాబట్టి రైతులకు ఈరోజు మేలు హామీలు ఏవైతే ఉన్నాయో రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, బ్యాంకు వడ్డీ రుణాల విషయంలో కానీ, మరియు ధరల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ మాట ఇచ్చి తప్పిందన్న ఆలోచనతో, అలాంటి ధోరణి సరైనది కాదన్న ఆలోచనతో ఇప్పటికైనా రైతు సోదరులు గమనించి ఈ వినతి పత్రం ఇవ్వడానికి తహసీల్దార్ వద్దకు రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటి మనం చెప్పుకోదలుచుకున్నది ఏమిటంటే, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ అనేది మనకు వచ్చింది. కాంగ్రెస్ అమ్మ తల్లి లాంటి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఈ తెలంగాణ ఇవ్వడం వల్ల మనకు మేలు జరుగుతుంది, బంగారు తెలంగాణ దిద్దుతాడనే ఆలోచనతో కేసీఆర్ గారిని నమ్మడం జరిగింది మొదట్లో. అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాటలు ప్రగల్భాలు ఎన్నో పలకడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో మన పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తాడన్న ఆలోచనతో మనం అందరం కలలుగన్నాం. కానీ అన్నాడు అప్పుడు పేదలకి డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ నిట్ట నిలువున మోసపోయేదంటే రైతులే. ఆ రోజు 17,000 మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిదైతే, ఈరోజు 400,000 కోట్లు అప్పుల ఊబిలో నెట్టేసిన ఘనత ఈ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంది. రైతులకు రుణమాఫీ చేస్తానని కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు 16,00,000 రైతులు బ్లాక్ లిస్టులో పడడం జరిగింది. ఈరోజు మాఫ్ చేస్తారా, రేపు మాఫ్ చేస్తారా, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, 8 సంవత్సరాలు అవుతున్నాయి. 4 విడతలని 6 విడతల దాకా వచ్చే ఏదైతే రుణమాఫీ ఉన్నదో అది మొత్తం ఏదైతే వడ్డీలకే పరిమితం అయిపోయింది. అది పోను, బ్యాంకు వాళ్ళు రైతులకు మరి మీరు అప్పు కట్టకపోతే మరి మీ భూములు వేలానికి వేస్తామంటే ఎంతోమంది మహబూబ్ నగర్ జిల్లాలో చనిపోవడం జరిగింది.